ఇప్పుడు కృష్ణయాదవ్ పరిస్థితి ఏంటి? నేను 94 నుంచి 2000 అంబర్పేట్ నుంచి మీరు పోటీ చేయాలనేటువంటిది తీవ్రమైనటువంటి ఒత్తిడి నాకు ఉంది. ఒత్తిడి చేస్తున్నారు మీ పైన. మరి ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు? బీజేపీ నుంచి కూడా కొన్ని పెద్ద నాయకులు సంప్రదించారు. ఒక పోలీస్ అధికారి పైన శర్మల గారు దాడి చేయడం జరిగింది. ఒక రకంగా చెంప దెబ్బ కొట్టారు. ఇదంతా బీజేపీ స్క్రీన్ ప్లే నేనా? బీజేపీకి ఏం సంబంధం? ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించమంటుంది గవర్నమెంట్ ను. ఆమేం తప్పేం చెప్తుంది? పిజేఆర్ గారు మీరు అటుపోతే ఆల నరేందర్ గారు హైదరాబాద్ ను ఒక రకంగా ఊపుడు ఊపిరని చెప్పొచ్చు. సామాన్యుడు మానవుడు అట్టడుగున బడుగు బలైన వర్గాల వారు కృష్ణయాదవ్ బలైండు రాజకీయ నాయకుల వల్ల అన్నదైతే సరే మీరు చెప్తున్నటువంటి విషయం గానీ ఆ రాజకీయ నాయకుల ఊరు ఆ పత్యార్థుల ఊరు మరి ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అది ఇప్పుడు మీ మనసులో ఉన్నదా ఎవరు చేశారు అన్నది క్లియర్ గా నా మనసులో ప్రజల మనసులో ఉన్నది ప్రజల్లో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలిసినటువంటి కృష్ణయాదవ్ మరి కొన్ని సంవత్సరాల దాకా కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగేం కాలే ప్రజల మధ్యన ఉన్నా నేను ప్రజల మనిషిని నేను అన్యాయం ఎక్కడానికి జరిగితే నిలబడతాను నేను. మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని కొద్ది గొప్ప వ్యతిరేకిస్తున్నారట అనిపిస్తున్నారు. ఈ పార్టీ ఉద్యమకారుల పార్టీ కదా. మరి కాదా ఉద్యమం తోటి తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ వచ్చిందనే ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఇప్పుడు మీరు చమత్కారంగా మాట్లాడుతున్నారు లేకపోతే కావాలనేది దొప్పి పొడిచినట్టు మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి మంత్రివర్గంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో తెలియదా? మీకు గనక ఒకవేళ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా మీకు అవకాశం కల్పిస్తే ఇవాళ ఈ మాట దెప్పి పొడిచినట్టు అంటున్నా. మీరు టికెట్ ఇచ్చినా కూడా మాట ఇచ్చినోళ్ళు ఎందుకు అంటలేరు? ఏమని ఇదే మాట మీరు అనే మాట ఇచ్చినోళ్ళు ఏమంటారు? అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు అయిపోయింది. ఉద్యమకారునికి ఇచ్చినరో అంటున్నాను. అంటే ఏదో ఒక లోపం నీ దగ్గర ఉండాలి లేకపోతే కేసీఆర్ దగ్గర ఉండాలి. ఏముండదు మరి ఆ మాట నా దగ్గర లోపం ఉంటే చెప్పొద్దు కదా. మీరు నిజం చెప్పేసాను అన్న ముసుకులో గుద్దులాటవుతూ. ఎస్ ఇప్పుడు కృష్ణయాదవ్ బీజేపీ పార్టీయే బీఆర్ఎస్ పార్టీయే? ఈ రోజు వరకు మీ ముందర మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నాను. మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకిస్తలేదు నేను. కేసీఆర్ మంచోడా చెడ్డోడా అన్న? కేసీఆర్ మంచోడే ఉద్యమకారుడు కదా. కేటీఆర్ మంచోడా చెడ్డోడా అన్న? ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కదా. కాల వెంకటేష్ మంచోడా చెడ్డోడా అన్న? రాష్ట్రాన్ని పరిపాలన మంచోడా చెడ్డోడా అన్న? పరిపాలన చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేస్తున్నారు. మంచోడా చెడ్డోడా పరిపాలన చేస్తున్నారు కదా. మంచోడా చెడ్డోడా ప్రజలు తీర్పిస్తారు. కృష్ణయాదవ్ దృష్టిలో మంచోడా చెడ్డోడా అన్నది నాకు. కేటీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ లో కనబడుతుండ్రు. ఒక్కసారైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? మీకు కొడుకు సమానులు మీరు ఒక మాట అంటే మాట్లాడే అంత టైం ఇవ్వకపోతుండేనా? చాలా కష్టం మాట్లాడాలంటే.